గట్టిపడిన సంసారంలాగా దాన్ని చిలకాలి జీవితాన్ని. పిల్లలు, కష్టాలు, సుఖాలు, పెళ్లిళ్ళు, మరణాలు, శాపాలు, వరాలు, ఓ చిలకాలి. అప్పుడు వస్తుంది నవనీతం. అంటే ఎప్పుడూ కొత్తగా తీయబడింది నవనీతం. ఎంత గొప్ప పేరు చూడండి, ఎప్పుడూ కొత్తగానే తాజా. అది భగవంతుడికి అర్పించాలంటే అప్పుడు వినదొంగ వస్తాడు, ఆయనకి అది ఇష్టం కాబట్టి. లేదా కాచి నెయ్యి చేయాలి, యజ్ఞంలో వెయ్యాలి. అందుకే యజ్ఞంలో నెయ్యి వేస్తారు, వెన్న పాలు పోసేరు. ఆ సంస్కారం పొందందో యజ్ఞంలో పడే యోగ్యత లేదు. అంచేతన భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అర్థమైంది, ఈ సృష్టి మూలాల్లో ఉన్నాడు. ఆయన్ని కాచాలి, ఆ సృష్టిని కాచాలి, తోడు పెట్టాలి, చిలకాలి, అమ్మో తేవాలి. అప్పుడు ఆ సారంతో ఆయనకి సమర్పించాలి సారాన్ని. ఆజమాట బాగా అర్థమైందయ్యా, బాగా చెప్పావు. నువ్వు కుర్రాడం ఏమిటయ్యా, కొత్తగా చేరిన పండితులు కానీ అందరినీ మించిపోయావు. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమిటి రాజుగారు అన్నాడు. దేవుడి పేరు ఏమిటి అన్నాడు. విష్ణు సహస్రంలో 1000 పేర్లు ఉన్నాయండి, ఏదో పేరు చెప్పచ్చు కదా. అసలు పేరు చెప్పాడు, గమనించాడు. అసలు పేరు దేవుడు, అసలు పేరు, ఆ అసలు పేరు కూడా విష్ణు సహస్రంలో ఉంది. అది తప్ప మిగిలిన 999 నమ్ముతాం మనం. అది 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 ఊరికే చదివి ఊరుకుంటాం. అదే అసలు పేరు, అది ఏమిటో చూద్దాం. కాస్త బయటికి రండి అన్నాడు. బహిరంగ ప్రదేశం బాగుంది, ఖాళీ. ఇది ఇది ఖాళీ ఏముంది ఇక్కడ, ఖాళీ అన్నాడు. ఆ మంచిదండి, ఓ పీట తెప్పించండి అన్నాడు. పీట తెప్పించాడు. ఇది ఏమిటి అన్నాడు. అది పీట అన్నాడు. ఇదేమిటి నేను అడిగాడు, గమనించాను. ఇది ఏమిటి, అది పీట, అది పీట అన్నాడు. సరే పీట తీసేయమన్నాడు. ఓ కుర్చీ తెమ్మన్నాడు, కుర్చీ వేయించాడు. ఇదేమిటి అన్నాడు. అది కుర్చీ అన్నాడు. మంచిది, ఆ కుర్చీ తీసేశాడు. ఇంకో బిందె తెమ్మన్నాడు. ఇదేమిటి అన్నాడు. అది బిందె అన్నాడు. మంచిది, అది తీసి అన్నాడు. ఇప్పుడు చెంబు తెప్పించాడు, అక్కడ పెట్టి. ఇదేమిటి అన్నాడు. అది చెంబు అన్నాడు. ఈయన వేసిన ప్రశ్నలు, ఇది ఏమిటి అది పీట, ఇది ఏమిటి అది కుర్చీ, ఇది ఏమిటి అది బిందె, ఇది ఏమిటి అది చెంబు. ఇప్పుడు అడిగాడు ప్రశ్న రాజుగారిని, మీరు అది చెంబు, అది పీట, అది కుర్చీ, అది బిందె అన్నారు, అది ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. బుర్ర తిరిగిపోయింది ఆయనకి. అది అని దేని అంటున్నారు మీరు అంటే, ఆ వస్తువునయ్యా అన్నాడు. ఆ వస్తువు అక్కడ లేనప్పుడేమన్నారు, ఖాళీ అన్నారు మీరు. ఇప్పుడు ఆ వస్తువు అక్కడ పెట్టాక ఖాళీ ఎక్కడికైనా పోయిందా అన్నాడు. లేదండి, అక్కడే. మరి అక్కడే ఉంటే అంతకుముందు ఖాళీ అన్నదాన్ని మీరు పీట అంటున్నారు, మరి అది ఏమిటి మధ్యలో? ఖాళీ పీట, ఖాళీ చెంబు, ఖాళీ బిందె అనాలి కానీ అది పీట, అది కుర్చీ, అది చెంబు, అది బిందె అన్నిటికీ ఒకటే అన్నారు రాజుగారు మీరు. అది ఆ అది భగవంతుడి పేరండి, తద్బ్రహ్మ తత్వమసి. బుర్ర తిరిగిపోయింది పండితులకు కూడా. అయిపోయి తత్ ఉందండి విష్ణు సహస్రంలో. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిర వ్యక్త శతమూర్తి శతానన ఏకోనైక సవక్కిం యత్తత్పదమనుత్తమం తత్ అనుందండి. చివరిలో వస్తుంది మనకి, కానీ అదే ముఖ్యనామం అండి. భగవంతుడి పేరు తత్. విష్ణువు కాదు, శివుడు కాదు, రుద్రుడు కాదు, అమ్మవారు కాదు, ఏది కాదు, తత్. అది దానికి పేరు పెట్టగలిగిన మనిషి లేడు ఇంతవరకు. పేరు పెడితే అది సంకుచితం అయిపోయింది. మనమేమో అందరం తలో పేరు పట్టుకుని ఇంకంతకు మించింది లేదండి. అన్నిటికీ కుష్ఠుడే, అన్నిటికీ వెంకట్రావే, అన్నిటికీ వెంకట్రావే అండి అంత పొరపాటు, అన్నిటికీ కుష్ఠుడే అండం అంతే పొరపాటు. పేరు పెట్టావు అంటే సంకుచితం అయిపోయినట్టే. అది భగవంతుడి పేరు. అది పైగా అది అనగానే నపుంసకలింగం అనుకోవద్దండి. సంస్కృతంలో తత్ అనేది దకారాంత తత్ శబ్ద త్రిషు లింగేషు సమాన రూప, అది మూడు లింగాల్లోనూ ఉంటుంది. కరళం భోజి కరండు గాలి కరడు ఆకాశస్థలిన్ కుంభిలిన్ గలడు ఓంకారమునంద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం గలడు ఈశుండు గలండు తండ్రి విదుకంగా నేలయ్యాయడన్. త్రిమూర్తులను, త్రిలింగ వ్యక్తులను, మూడు లింగాల్లోనూ సమానమైన రూపం. అంటే అది భగవంతుడి పేరండి. ఓ మరి అది అంటే ఎలా అర్థమవుతుంది? అక్కడేమో శివుడి రూపంలో ఉన్నాడు, ఇక్కడేమో కుమారస్వామి. మరి అది అభిషేకం చేయండి, అది చూడండి అంటే ఎలా? మరి ఆ అర్థం కాదు కాబట్టి పెట్టారండి వ్యవహారం కోసం. కుమారస్వామిని, శివుడని, విష్ణువని, ఇంకోటి అర్థం కావడం కోసం పెట్టారండి. చిన్నప్పుడు అక్షరాలు పిల్లలకి ర ర అనాలండి. అరు అరు అలు అలు అనకూడదండి, ర ర ల ల అనాలండి. అలా అనమంటే పిల్లలు అనలేరండి, రే రే అని మేస్టర్ని ఆక్షేపిస్తారు. అందుకని అరు అరు అలు అలు అని వాళ్ళ చేత చిన్నపిల్లలకు అవసరం కోసం నేర్పారు. పెద్ద అయిన తర్వాత అరు అరు అనకూడదమ్మా, ర ర అనాలమ్మా, అలు అలు అనకూడదమ్మా, ల లు అనాలమ్మా నేర్పాలి. చిన్నప్పుడు అవసరం కోసం పెట్టిన దాన్ని అలాగే ఉంచేస్తే
ఓ నామక శివ అజక ఆయన లేనిపోని దీర్ఘాలు లేనిపోని విసర్గలు పెట్టి నేర్పుతారు. ఎందుకంటే అది పరమ పవిత్రమైన పంచాక్షర మంత్రం, బీజాక్షరాలు ఉన్న మంత్రం. అది చిన్నపిల్లలు పలికేయకూడదు. అలాగనే శుభప్రదం అక్షరాభ్యాసం ప్రారంభిస్తున్నాం. ఆ గొప్ప మంత్రం పలికించాలని మన తాపత్రయం శివాయ గురవే నమః అన్నారు కాబట్టి. అందుకే దానికి ఓకారానికి ఓ నా నాకు దీర్ఘం మాకు దీర్ఘం శివాయ అని ఆ తర్వాత విసర్గలు ఏమిటండి? వ్యాకరణం తెలిసిన వాడైనా ఒప్పుకుంటాడా? శివాయ చతుర్థి విభక్తి, విభక్తులు ఎందుకు ఉంటాయి, విసర్గలు ఎందుకు ఉంటాయి? చిన్నప్పుడు నేర్పిస్తాం అవసరం, వ్యవహారం, తర్వాత తీసేస్తాం. అలాగా ఈ పెట్టావు పీఠా చెంబు కుర్చీ ఇవన్నీ అవసరం కోసం పెట్టావు, వస్తువుని గుర్తుపడడానికి, అవి తీసేయి. అది దిబ్బర తిరిగిపోయింది రాజుగారికి, అయ్యబాబాయ్ అని చిన్న కూరాడైనా సరే కాళ్ళకి దండం పెట్టాడు. పెట్టేస్తారండి, జ్ఞానవాటం ఉంటుంది.